హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు ఇంకా బాగుండాలనే కోరుకుంటాను వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ కుస్మస్ వరల్డ్ ఇంకా ఇవాటి వీడియోలో నేను పొద్దున్నే చేసుకునే పనులు అంటే నేను నా వంట కోసం చేసుకోవాల్సిన పనులన్నీ ముందు రోజు మధ్యాహ్నమే ఎలా నేను ప్రిపేర్ చేసుకుంటానో మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒకవేళ నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మొదటిసారి చూస్తున్నారా ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు అవుతుందండి నేనైతే కొన్ని ఫిల్ చేసుకుంటున్నానండి సామాన్లన్నీ ఈ ఫ్రేమ్స్ లాంటివి చూస్తున్నారు కదా మొన్న నేను బరంపురం వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి అక్కడ బాపూర్ బజార్ అని చెప్పి ఒక పెద్ద మార్కెట్ ఉందండి అక్కడ మనకి అన్ని రకాల వస్తువులు చాలా తక్కువ ధరకి దొరుకుతుంటాయి అయితే ఈ ఫ్రేమ్స్ అన్ని చిన్నపిల్లలే కదండి తింటుంటారు కానీ మనలో కూడా చిన్నతనం ఉంటుందండి చిన్నపిల్లల తలక మెంటాలిటీ మనలో కూడా ఉంటుంది అది ఎప్పుడు మనం మిస్ అవ్వకూడదు సో ఇవన్నీ కూడా నేను తీసుకొస్తుంటానండి ఇంకా ఫీల్ చేసిన తర్వాత ఇలాంటి కవర్లు కూడా నేను రీయూజ్ చేద్దామని చెప్పి ఉంచుకుంటానండి ఇంకా ఈ గ్లాస్ జార్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సేజ్వన్ చట్నీదండి నేనైతే వాటిని కూడా ఇలాంటి గ్లాస్ జార్లు కూడా వస్తుంటాయి కదా మన సామాన్లు వాటిని కూడా నేను శుభ్రం చేసుకొని ఇలా రీయూజ్ చేస్తుంటానండి ఉంటానండి నిన్ననే మా ఆయన అయితే చింతకాయలు పట్టుకొచ్చారండి మార్కెట్ నుంచి ఏవైతే పావుకిలో చింతకాయలు అండి మీ అందరికీ చింతకాయలు పచ్చడి అంటే ఇష్టమా మా ఇంట్లో కూడా చాలా ఇష్టమేనండి అయితే వీటిని నిలువ పచ్చడి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను కానీ వీటిని పచ్చడి చేసే ముందర అయితే శుభ్రం చేసుకుంటున్నానండి ఎందుకంటే చాలా డస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా మనం చేసుకునేటప్పుడు అయితే వెంట వెంటనే క్లీన్ చేసుకున్నాం అనుకోండి తడి తగిలితే ఆ పచ్చడి ఏమైనా పాడైపోతుందండి కాబట్టి నేను ఈ పచ్చడి రేపు చేస్తాను కాబట్టి ఇప్పుడు ఇవన్నిటిని ఒక్కొక్కటిగా ఒక తడి బట్టతోటి శుభ్రం చేసుకుంటున్నానండి వీటి పని అయితే అయిపోయింది కదా ఈ చింతకైతే పులుసు కూడా చేస్తుంటారండి మీ అందరికీ ఇష్టమేనా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయాలి ఇంకా ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఫస్ట్ అయితే నేను అన్నం వండుకుంటున్నానండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఎందుకంటే దేవుడికి గేదంతా శుభ్రం చేసుకున్నాను గ్రహణం తర్వాత అయితే శుభ్రం చేసుకోవడం అంటే కొంచెం టైం పడుతుంది కదా కాబట్టి టిఫిన్ అయితే బయట నుంచి తెచ్చేసుకుంటున్నాము ఆ తర్వాత ఫస్ట్ అయితే నేను బియ్యం పెట్టేసుకుంటున్నాను చెప్పాను కదండి మేము వార్చిన అన్నంకే ఇష్టపడతామని చెప్పేసి ఇంకా ఇవాల్టి మెన్యూలో చెప్పాను కదండి చింతకాయ పచ్చడి చేసేస్తాను అలాగే తోటకూర ఫ్రై చేసుకుంటానండి కానీ ఈ చింతకాయ దంచినప్పుడే తెలిసిందండి కొంచెం టైం అయితే చాలా పడుతుంది ఎందుకంటే అవి కొంచెం పెక్క కట్టేసేయండి పెక్కతో సహా ఒకవేళ మనం చేసామనుకోండి చేదొచ్చేస్తుంది బాగుండదు కాబట్టి కనీసం ఈ కిలో చింతకాయలకి నేను పిక్కలన్నీ తీసి శుభ్రం చేయడానికైతే చాలా టైం పడుతుందండి కాబట్టి ఇవాళకైతే ఈ పచ్చడి స్కిప్ చేద్దామని చెప్పి నేనైతే మైండ్లో ఫిక్స్ అయిపోయాను ఇంకా ఇవాళ వచ్చేసి పెసరపప్పుతో నిమ్మకాయ పచ్చడి చేస్తానండి ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను ఇంకా ఇప్పుడైతే కొన్ని ఫ్రైమ్స్ వేయించేసుకున్నాను ఆ తర్వాత తోటకూర ఫ్రై చేసుకుంటున్నానండి ఇంకా మేమైతే ఈ తోటకూర ఫ్రైలోని ఒడియాలు కూడా వేసుకుంటామండి మినపొడియాలు ఇవి కూడా నేను మొన్న బరంపురం నుంచి తీసుకొచ్చాను ఆ తర్వాత ఫస్ట్ అయితే వడియాలు కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలలాగే కట్ చేసుకున్నానండి వాటిని కొంచెం ఫ్రై చేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ తోటకూరను అయితే శుభ్రంగా కడిగేయాలండి చాలా ఇసుకుంటుంది కదా అది దృష్టిలో పెట్టుకొని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కొంచెం పెసరపప్పు కూడా మేము యాడ్ చేసుకుంటామండి ఇక్కడైతే నేను సాల్ట్ కూడా వేసుకున్నానండి సాల్ట్ అయితే చాలా తక్కువే వేసుకోవాలి ఎందుకంటే ఈ తోటకూర కనిపించినంత ఉండదండి అది ఎగిరిపోయి కొంచెం తగ్గిపోతుంది క్వాంటిటీలో కదా ఆ తర్వాత ఎప్పుడైతే తోటకూర అంతా ఫ్రై అయిపోతుంది కదా అప్పుడు ఒడియలు కూడా యాడ్ చేసుకుంటే మన తోటకూర ఫ్రై రెడీ అండి ఇప్పుడు నేను పెసరపప్పు నిమ్మకాయ పచ్చడి రెడీ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి ఒక పది నిమిషాల నుంచి పావు గంట సేపు అయితే నానబెట్టేయాలండి ఆ తర్వాత మనం మిక్సీ పట్టేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పప్పు అంతా నానిపోతుంది కదా అప్పుడు మనం మిక్సీ పట్టేయాలి మిక్సీ పట్టినప్పుడు కా తగినంత సాల్ట్ వేసుకుంటాను ఆ తర్వాత మన కారానికి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకుంటాను కొంచెం హింగు కూడా వేసుకొని ఇలాగ మిక్సీ పట్టేయాలండి ఆ తర్వాత మనం ఎంత పులుపు తీసుకు ంటాము చూసుకొని నిమ్మకాయని ఇప్పుడు మనం పిండేయాలండి రెండు బౌల్ చూస్తున్నారు కదా ఒకటైతే అమ్మ కోసం కారం లేకుండా తీసేసానండి ఇది మీ అందరికీ తెలిసిందే ఆ తర్వాత నిమ్మకాయ పిండేసిన తర్వాత అయితే మనం ఇందులో పోపు యాడ్ చేసుకుందామండి పోపు నార్మల్ నార్మల్నండి రెడ్ చిల్లీ కలుపుకుంటాము అలాగే కొంచెం హింగు కూడా వేసుకొని పోపు అంతా చల్లారిన తర్వాతే ఈ పచ్చళ్ళు మనం యాడ్ చేసుకోవాలండి చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అండి మన పెసరపప్పు పచ్చడి ఎప్పుడైనా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుందండి ఎనిమిదిన్నర అయిందంటే నేను ఏ పని చేస్తున్నా కూడా అక్కడతో టాపేస్తానండి ఎందుకంటే ఇప్పుడు ఒక మెయిన్ టాస్కే నా కోసం వస్తుంది అదేంటి అంటే అమ్మాయికి తల దువ్వడం అనమాట ఇదైతే నా కోసం చాలా టఫ్ అండి అసలు మా అత్తగా అడుగుతూ ఉంటారు ఇవాళ ఎన్నోసారికి నువ్వు తల దువ్వగలిసావు అని చెప్పి అడుగుతూ ఉంటారండి మీ అందరు కూడా ఎక్కడైనా కనెక్ట్ అవుతున్నారా ఇలాగ అమ్మాయిలకి తల తలదవ్వడం విషయంలో ఇంకా ఈ తల దువ్వడం పని అయిపోతే తన మటుకు తను రెడీ అవుతుందండి నేను మిగతా నా పనులన్నీ నేను కంప్లీట్ చేసుకుంటాను అనమాట ఇంకా ఈరోజైతే ఉత్తి టమాటా చారే పెట్టానండి గుండ చారు చేయడానికి చారు గుండ అయితే నిండుకుంది సో ఇవాళ మెన్యూలో తోటకూర ఫ్రై పెసరపచ్చడి ఇంకా టమాటా చారు సింపుల్ మెన్యూనండి ఇప్పుడు టైం వచ్చేసి మూడున్నర అవుతుందండి కొంచెం ఖాళీ టైం దొరికింది కదా చూసేసరికి కొన్ని బట్టలు అయితే వాష్ చేయడానికి ఉండాలి అయితే ఈ కుళ్ళు బట్టలన్నీ అలా ఇంట్లో స్టోర్ చేయడం అంటే నాకు అస్సలు నచ్చదండి నేనైతే వారంలో మూడు రోజులు బట్టలు ఉతికే పని పెట్టుకుంటానండి మిగతా రోజుల్లో కొన్ని బట్టలు ఐరన్ చేయడానికి ఉంటాయి కదా వాటిని నేను ఐరన్ చేస్తాను అనమాట ఒక్కసారి అలా బట్టలన్నీ ఉతికేసిన తర్వాత ఇలా గాలిలో కొంచెం ఎగురుతుంటే నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి అంటే ఆ ఇంట్లో మరి కుళ్ళు బట్టలు లేవు అని నాకైతే అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుందండి మీరు ఇలాగే ఫీల్ అవుతుంటారా ఇంకా బట్టలన్నీ ఒక్కసారి చూసేసి అంటే గాలికి ఏమైనా నెగిరి పడిపోతాయేమో అని చూసేసి చుట్టుపక్కల కొంచెం నేచర్ని అలా చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ లోపలికైతే వచ్చేసానండి కానీ లోపల చూస్తే నా కిచెన్ తలక కౌంటర్ టాప్ పరిస్థితి ఇదండి మధ్యాహ్నం లంచ్ తర్వాత ఇలా ఉన్నదనమాట ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను ఇంకా అమ్మ నేను ఒక కప్పు టీ తాగిన తర్వాత అయితే నెక్స్ట్ డే కోసం ప్రిపేర్ జరుగుతున్నదండి అంటే మనకేంటంటే అసలు పనుల తలుక ఎండ్ మరి ఉండదు ఇంకో పూట కోసం మనం ముందు రోజే ప్రిపేర్ చేసుకోవడం అనేది అలా మనకి కంటిన్యూగా సాగుతూనే ఉంటుంది ఏమంటారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే కట్టలు పచ్చి జినుగులు మీకు కూడా ఇలాంటివి దొరుకుతున్నాయా జినుగులు వండుకుంటున్నారా అయితే ఇవేంటంటే పొద్దున్నే వండుతాను కాబట్టి ఇవన్నీ అయితే చాలా టైం పడుతుందండి కాబట్టి అమ్మ నేను జినుగులు అయితే వోలిచేసుకుంటున్నాము ఇలాగేంటంటే నేను అమ్మని కూడా చిన్న చిన్న పనుల్లో నేను ఎంగేజ్ చేస్తుంటానండి అలాగే తను పనులు చేస్తున్నప్పుడైతే ఊరుకునే కూర్చోకుండా ఏదో ఒకటి తనతో మాట్లాడుతూ ఉంటానండి ఎందుకంటే వాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగే అలా వదిలేసామనుకోండి మౌనంగా అలా ఉంటారు ఏదో వాళ్ళ పాస్ట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు మనసు పాడు చేసుకుంటారు నేను ఇలాగే ఫీల్ అవుతానండి కాబట్టి అమ్మని కూడా ఇలా చిన్న చిన్న పనుల్లో ఎంగేజ్ చేసుకుంటూ నాతో పాటే తను ఉంటుందండి ఏదో ఒకటి తనతో కబుర్లు ఆడుతూ ఉంటాను అయితే తను చిన్నప్పుడు విషయాలు అవనివ్వండి లేకపోతే ఏమైనా సినిమా టాపిక్ అవనివ్వండి ఇలా తనతో ఏదో వాగుతూనే ఉంటాను నేను ఇంకా కొన్ని జినుగులు వలుస్తుండగా నాకైతే చింతకాయలు గుర్తుకొచ్చాయండి ఈ జినుగులన్నీ కప్పు చెప్పేసి నేనైతే చింతకాయలు తరుక్కుంటున్నాను అదేంటంటే పచ్చడి చేసేస్తానండి ఇప్పుడే చేసేస్తాను ఇది కట్ చేసేసి పిక్కలన్నీ తీసేస్తానండి ఇంకా ఫస్ట్ అయితే చింతకాయలతో మామూలు పచ్చడి చేసేద్దామని అనుకున్నాను కానీ తర్వాత అనుకున్నానండి ఎక్కువ పుల్లగా ఉంటాయి కదా ఇవి ఒకేసారి అంత పచ్చడి అయితే మనం తినలేం కాబట్టి నీవుల పచ్చడే పెట్టేస్తాను అని చెప్పేసి అనుకున్నాను ఈ రెసిపీ మీతో షేర్ చేస్తానండి ఫస్ట్ అయితే నేను కొన్ని మెంతులు ఇంకా ఆవాలు అయితే డ్రై రోస్ట్ చేసేసానండి వీటిని అయితే పౌడర్లా చేసి పక్కన పెట్టుకుంటాను ఆ తర్వాత ఈ కట్ చేసి ఉంచుకున్నాను కదండి చింతకాయలని మిక్సీ పట్టేశానండి ఆ తర్వాత ఈ చింతకాయ పేస్ట్లో కొంచెం పసుపు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుంటాను ఆ తర్వాత మెంతి పొడి చేశాను కదండి ఆ మెంతి పొడిని కూడా ఈ చింతకాయ పేస్ట్లో యాడ్ చేసుకొని శుభ్రంగా కల్పిసుకుంటాను ఇప్పుడైతే మనం పోపు వేసుకుందాము కొంచెం నూనె అయితే ఎక్కువ పడుతుందండి ఈ పచ్చళ్ళలో నిలువ ఉంటుంది కదా అయితే కొంచెం ఆయిల్ అంతా వేడెక్కిపోతుంది కదా కొంచెం ఆవాలు కొంచెం ఎండుమిరపకాయలు అలాగే కొన్ని మెంతులు కొంచెం ఫ్రై అవుతాయి కదా కొంచెం హింగు కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటానండి హింగువే మనకి ఈ చెంతకాయ పచ్చడిలో చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందనమాట ఆ తర్వాత ఈ నూనె అంతా మనకి చల్లారిపోతుంది కదండీ అప్పుడు నేనైతే ఒక పావు గిన్నెతో పావు గిన్నెడైతే రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి కొంచెమే కారం తింటాం కాబట్టి నేనైతే తక్కువ యాడ్ చేసుకున్నాను కారం గుండ కూడా వేసుకున్న తర్వాత శుభ్రంగా కలిపిసుకొని ఈ చింతకాయ పేస్ట్ని కూడా మనం యాడ్ చేసుకుందాం నూనె అంతా మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ చింతకాయ పేస్ట్ యాడ్ చేసుకుందామండి అంతే సింపుల్గా చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా మనం వేడి వేడి కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి కాస్తంత కలుపుకుంటే చాలా బాగుంటుందండి సేమ్ మనకి రోటి పచ్చడి లాంటి టేస్టే వస్తుంది చాలా బాగుంటుందండి అయితే ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మొదటిసారి చూస్తున్నారా ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి